ఏలూరు జిల్లా చింతలపూడి నాగిరెడ్డిగూడెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై విద్యుత్ అధికారుల పనితీరు సరిగ్గా లేకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చింతలపూడి శాసనసభ్యులు ఉండమట్ల ఎరిచ, మేము పని పట లేకుండా ఎండలో వానల్లో పిచ్చెక్కి తిరుగుతున్నామా అని అధికారులను నిలదీసిన శాసనసభ్యుడు. మే 21వ తారీఖున పెట్టాము, మే 22వ తారీఖున పెట్టాము, జూన్ 20వ తారీఖున పెట్టాము, జూన్ 22వ తారీఖున పెట్టాము. ఇన్ని ఇన్ని కంప్లైంట్లు పెడితే ఆంజనేయ నగరం, కొబ్బూరుగూడము, తర్వాత ఎన్విఎన్ కాలనీ, ఈ ఇంట్లో పెట్టిన కంప్లైంట్లు ఏవి కూడా ఇప్పటి వరకు అడ్రస్ అవ్వలేదు. నేను కలెక్టర్ గారు పెట్టాను. ఏంటిది, మేము ఊరికే తిరిగి మేము సరదాగా వచ్చాము, ఆటలాడుకోవడం మహా పనిలేదా? పనిలేదు, ఎండలో తిరుగుతున్నాం మేము. ప్రజల దగ్గర ఉన్న ఇబ్బందులు ఏంటంటే చూసుకుని చెప్తా ఉంటే ఈ డిపార్ట్మెంట్ లో యాక్షన్ తీసుకోకపోతే మేము ఏం చేయాలి? వచ్చాను అబద్ధం చెప్పి వెళ్ళిపోవాలా? మరి ఏంటి, ఏం జరుగుతుంది? ఏం 1 వీక్ అండి, ఇప్పటికి ఇప్పుడు మే 20వ తారీఖు ఎప్పుడు, ఇప్పుడు ఇది ఏ నెల? ఇది ఆగస్టు నెల నడుస్తుంది. మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, 3 నెలలు. 3 నెలలు ఏం చేస్తున్నారు? ఇంత ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే అసలు ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు మళ్ళీ కొవ్వూరుగూడ వెళ్ళాలి, అక్కడ మిగిలిపోయిన వాటికి అవి అడిగితే ఏం చెప్తారు? మీరు కాదు, నేను మిమ్మల్ని అంటలా, నేను మిమ్మల్ని అంటలా. ఎందుకంటే మీరు రాఘవపురం, మీరు ఇక్కడ ఇన్ఛార్జ్ ఏదో ఎవరు లేక మాకు ఇక్కడ మాకు దిక్కు చూడండి ఎవరు లేరు కాబట్టి మీరు వస్తున్నారు. మరి పెట్టినప్పుడు మీ ఐడి గారు ఏం చేస్తున్నారు, మీ సీఏ ఏం చేస్తున్నాడు? ఏం ఫైల్ చేసి ఫైల్ చేసుకుని ఏం చేసుకోవటం, ఏం చేసుకోవటం దుమ్ము పడితే తర్వాత దొరుకుతారు. మాకు తెలియదు కాదు కదా. నో, ఇంకా నోటీస్ లో పెట్టేది. నేను ఆల్రెడీ పొద్దున్న కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టాను. నేను పొద్దున్న కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టాను. నేను ఎటకారంగా ఉందా మాకు ఇక్కడ? ఇదిగో ఇంత పెద్ద కంప్లైంట్ రాసి పెట్టాను పొద్దున. మేము ఎండల్లో వానల్లో పిచ్చకు తిరుగుతున్నాం.